వటయ సామాజిక వర్గానికి అండగా ఉంటామని అన్నారు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం రాజన్న గొల్లపల్లిలో ఆది శ్రీనివాస్ పర్యటించారు. గ్రామంలోని వడ్డర కుల సంఘం సభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కోనారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, గొట్టె రుక్మిణి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పది మందికి చెప్పాలి. అలా రమ్మన్ మాట్లాడుతున్నాం. మా ఇతర సంఘాలు అందరం క్లాసులో అందరము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఎందు మూలంగా అంటే ఇంతకాలం మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినాం. మా కులానికి ఎన్నో కులాలకు, యాదవ సంఘాలకు ఎన్నో కులాలకు మరి గొర్రెనిచ్చిండు, బెస్ వాళ్ళకు చేపలు ఇచ్చిరు, ఎన్నో కులాలకు వాళ్ళు వాళ్ళ కులరిత్తులకు వాళ్ళకు సహాయం చేయగలిగారు. కానీ మా ఉడల కులస్తులకు ఏం చేయగలలే. మేము కలిసాం, మా జీవనోపాధి మేము బండ కొట్టుకునేది కూడా మమ్మల్ని బండ కొట్టుకోకుండా ఫారెస్ట్ వాళ్ళు అడ్డగించి ఆపడం జరిగింది. మా ఇలా మా ఉడల కులస్తుల జీవితాలందరూ రోడ్డు మీద పడే చితికి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అనేక రెండు మూడు సార్లు మరి కేటీఆర్ గారు కూడా, కేటీఆర్ కూడా మేము లేటర్ ఇవ్వడం జరిగింది సార్. మా పరిస్థితికి ఇది మా గొడ్డల కులస్తుల జీవన ఉపాధి ఇలా ఇలా మేము కోల్పోతూ ఉన్నాం సార్. మీకు చేసుక బతకడానికి కూడా మాకు ఏం లేదు. మాకు ఖచ్చితంగా మాకు గుట్ట గురించి మాకు జీవన ఉపాధి కల్పించండి సార్ అని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని ఏ ప్రభు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్నట్టు రమేష్ బాబు దగ్గర కూడా ఆయన అనేక మంది వెళ్ళి మేము లేటర్ ఇచ్చినాం. ఆయన కూడా ఎన్నిసార్లు మా బాధ నిర్ణయించుకుని కూడా పట్టించుకోలేదు. మేము ఒకటే మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాకు వచ్చేదేం లేదు, లాభం ఏం లేదు. మేము చాలా రకాలుగా అన్ని విధాలుగా నష్టపోయి ఉంటున్నాం. మేము ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో మేము గుట్టకు ఫారెస్ట్ బోన్లో బండ కొట్టుకుని కూడా మమ్మల్ని ఎవరు అభ్యర్థించడం చేయాలి. అప్పుడు వాళ్ళు మాట్లాడి మమ్మల్ని మా పని మమ్మల్ని చేసుకొని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే మా జీవన ఉపాధి మేము కోల్పోయినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఒకటే ఆలోచించుకోగలిగాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మేము ముందు నడవగలుగుతామని ఆలోచించుకొని ఈరోజు ఆదేశించిన నాయకత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి మేము అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఇచ్చి ఆదేశించాలని మేము అనుకుంటున్నాం. ఈరోజు రాజన్న గొల్లపల్లి గ్రామానికి ఆదిశరణ గారు వచ్చారు. మా బాధలు ఏంటంటే ఇలా మా పరిస్థితులు ఇట్లా రౌతు కొట్టనియడం లేదు అనేసి, ఇట్లా మాకు భూములు జాగలు లేవు అనేసి, ఇట్లా మేము పేదరికంలో ఉన్నామని, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని అతనితో ఆయనతో చెప్పుకున్నాం. మరి చెప్పుకుంటే మా పరిస్థితులు తీర్చడానికి తను ముందుకు వచ్చి మాకు అండగా నిలబడతానని ఈరోజు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అతనికి ఆయనకి మాట ఇస్తున్నాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు మా సమస్యలు ఖచ్చితంగా తీర్చాలని. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో మా సమస్యలు చెప్పుకొని మేము వెళ్తుంటే కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒడ్డర కులం అంటే ఎవరు అన్నారంట. మరి మేము ఎవరికి తెలియదు అనేది మాకు ఇది చాలా సిగ్గుచేటు. మేము తెలియదు అంటే కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. మరి ఆదిశరణ గారు మా పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలుసుకొని మీకు నేను ఉన్నానని మాకు అండగా నిలబడడానికి ఈరోజు వచ్చారు. వస్తువు పేదలకు ఇచ్చేవాళ్ళం, పప్పు ఉప్పు నూనె
చింతపండు, పసుపు, కారపొడి, ఈరోజు కేవలం ఒక బియ్యమే ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మరి గమనించాలని చెప్తూ, మరి రేపు రాబో రోజుల్లో 8 సంవత్సరాలు పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి వైపు మరుతరు, మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పినటువంటి మరి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి సోదర సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నమాట. ఇది నాంది కావాలి, నియోజకవర్గం కానీ తెలంగాణలో వాళ్ళందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మళ్ళీ గతంలో గరీబీ అట్టవారు నినాదం తీసుకొచ్చి కూడు గూడు గుడ్డను అందించే విధంగా బ్యాంకులను జాతీకరణ చేసి ఆర్థిక సరుకులు చేసి పేదలకు ఎన్నో ఉపయోగమైనటువంటి పథకాలు తీసినటువంటి, అంతేందుకు ఈరోజు ఉపాధి హామీ పథకానికి మీరు వెళ్తురు కదమ్మా, ఉపాధి హామీ పథక కార్యక్రమం కూడా యూపీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి కూలీలకు ఇబ్బంది అవుతుందని చెప్పన్నమాట. ఈరోజు ఉదయం పోయి మనం వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ను పూర్తి చేసుకొని మళ్ళీ 11-12 గంటలకు ఇంటికి వచ్చిన సమయంలో ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ, కూలీల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటూ చాలా 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 గొప్ప పనులు పేదల కోసం చేసినటువంటివి ఉన్నాయి. రేపు రాబో రోజుల్లో కూడా మరి ముందస్తు ఎన్నికలు పోతే సంవత్సరం రోజులు ఎన్నికలు అంటున్నారు, లేదా సంవత్సరం రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా ఏరండి కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మీ మండల కోనపేట మండలం సంబంధించిన యావత్తు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటాం. మీకు ఏ మంచి చెడి ఆపద దుఃఖం సుఖం ఏదొచ్చినా కానీ మాకు చెప్పండి, మేము వెంటనే నిలబడతాం, మీ దగ్గరికి వస్తామన్న మాట ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే మీ ఉండేది దగ్గరనే కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు మీరు తీసుకొని తప్పనిసరిగా మీ కష్టసుఖాలు పాలు పంచుకుంటున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారం రాగానే మీరు అడుగుతున్న ప్రతి పనిని కూడా ఈ గొల్లపల్లి సంబంధించి కానీ ఈ రెడ్డి ఈ ఒడ్రకాలకు సంబంధించిన పనులే కానీ మీకు సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశం కానీ తప్పనిసరిగా తీరుస్తామని చెప్పాను మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరి